మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపడుతుంది. ఆకస్మిక దాడులు చేస్తూ డ్రగ్ పెడ్లర్లతో పాటు మత్తు పదార్థాలను స్వీకరిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా హైదరాబాద్ లో రెండు చోట్ల డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ దేని బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మాదక ద్రవ్యాలు అనే పదం ఎక్కడ వినిపించినా రంగంలోకి దిగి సీజ్ చేస్తున్నారు. అయితే దేనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట అది బయటపడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో రెండు చోట్ల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ సోదాల్లో 18 లక్షల రూపాయల విలువ చేసే 150 గ్రాముల డ్రగ్స్ గుర్తించి సీజ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గుల్మోహర్ పార్క్ లోని రమేష్ అనే వ్యక్తి ఇంటికొచ్చాడు కృష్ణరామ్ చౌదరి. ఈ క్రమంలో కృష్ణరామ్ చౌదరి బ్యాగ్ లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు రమేష్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణరామ్ చౌదరిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ తో పాటు ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. కృష్ణరామ్ చౌదరితో పాటు ఆయనకు సహకరిస్తున్న మొత్తం 8 మందిని గుర్తించారు. నిందితుల్లో A7 చైల్డ్ సింగ్, A8 సుకుమార్ సింగ్ ఇద్దరిని చౌటుపల్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు పోలీసులు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టులో 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్పోర్టు DRI అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రగ్స్ తో వస్తున్న ఇద్దరి లగేజ్ తనిఖీ చేశారు. తనిఖీలో చాక్లెట్ ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 13 డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రవేశించేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలని పెకిలించేలా పోలీసులు తనిఖీలను పెంచారు. ఎక్కడ డ్రగ్స్ అనే సమాచారం వచ్చినా వెంటనే రంగంలోకి దిగి ప్లాన్ స్మాష్ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ సిండికేట్లు బద్దలవుతున్నాయి. కింగ్ పిన్లు షేక్ అవుతున్నారు. పెడ్లర్లు పరారవుతున్నారు. డాన్లు డెన్లకే పరిమితమవుతున్నారు. ఇంటర్నేషనల్ మాఫియాకు టీజీ నాబ్ టీంలు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న లింక్ దొరికినా సరే డీకోడ్ చేసేస్తున్నారు. కానీ మూడో కంటికి తెలియకుండా ప్రవేశిస్తున్న డ్రగ్స్ పై కూడా పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రం నలువైపులా ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినా అది ఆదిలోనే అంతం చేసేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ఖాకీలు.